హరి ఓం తత్సత్ సర్వేభ్యో నమో నమః. ఈరోజు మనం నండూరి గారి పైత్యం గురించి ప్రత్యక్షంగా తెలుసుకోబోతూ ఉన్నాం. నండూరి గారు మొదట్లో నిజంగానే సనాతన ధర్మానికి సపోర్టింగ్గా ఇంకా ఎంతోమంది మహానుభావుల గురించి కొన్ని వీడియోలు చేశారు. ఆ వీడియోలు చూసి ఎంతోమంది ఆయన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారు, ఆయనకి మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. కానీ ఎప్పుడైతే కాస్త ఫాలోయింగ్ వచ్చిందో అప్పుడు నెమ్మదిగా ఆయన తన అసలు స్వరూపం బయటపెట్టసాగారు. ఎప్పుడైతే ఆయన సాయిబాబా దేవుడంటూ ఇంకా రాముడు మాంసం తిన్నాడంటూ రకరకాలుగా రామాయణాన్ని వక్రీకరిస్తూ రాముణ్ణి దూషిస్తూ ఈ సాయిబాబా అనే ఒక ఆఫ్ఘనిస్తాన్ పిండారి ఫకీర్ని దేవుడంటూ గాలికెత్తేస్తూ వీడియోలు చేశారు, అప్పుడు ప్రజలకి ఆయన యొక్క అసలు స్వరూపం కాస్త బయటపడసాగింది. కానీ అప్పటికీ కూడా ప్రజలు పెద్దగా తీసుకోలేదు. కానీ ఆయన చేసినటువంటి వీడియో వల్ల ఎంతోమంది సాయిబాబా దేవుడా కాదా అన్న డైలమాలో ఉండేవాళ్ళు, దరిదాపు కొన్ని లక్షల మంది ఆయన చేసిన వీడియో వల్ల సాయిబాబా దేవుడే అని పూర్తిగా నమ్మేశారు. ఎందుకంటే మనం టీవీలో రోజు ప్రకటనలో చూస్తూ ఉంటాము, పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టార్లు ఇంకా బాలీవుడ్ తారలు బోర్న్విట ఇంకా అనేక ప్రోడక్ట్లకి వచ్చి వాళ్ళు ఈ ప్రోడక్ట్ మంచిది కొనుక్కొని తినండి కొనుక్కొని తాగండి అని చెప్తూ ఉంటారు. ఇలా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళకి నిజంగానే ఆ ప్రోడక్ట్ మంచిదని వాళ్ళకి తెలుసా? లేదంటే వాళ్ళకి మనమేదేమన్నా మన ఆరోగ్యం గురించి మన బాగోగుల గురించి వారికి ఏమైనా కాస్త విచక్షణ ఉందా? అంటే మనం బాగుండాలని వాళ్ళు కోరుకుంటున్నారా? ఏదీ కాదు, వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ కూడా హిందూ ప్రవచనకర్తలు హిందూ ధర్మాన్ని ఉద్ధరిద్దామనో ప్రజలకు నిజాలు చెప్దామనో అనుకోవడం లేదు. వాళ్ళు 4 రాళ్ళు సంపాదించుకొని వెనకాల వేసుకుందామనే అనుకుంటూ ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన నండూరి గారి ఛానలే. ఈ నండూరి గారి ఛానల్లో ఆయనకు కాస్త పాపులారిటీ వచ్చిన తర్వాత ఆ పాపులారిటీ అంతా కూడా కొంతమంది నిజమైన మహానుభావుల గురించి చెప్పుకోవడం వల్లే వచ్చింది. వచ్చిన తర్వాత సాయిబాబాని పొగడడం, సాయిబాబా దేవుడిని ప్రచారం చేయడం ప్రారంభించి ఆయన దరిదాపు 1 గంట వీడియో చేసి దాంట్లో సాయిబాబా గురించినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పి సాయిబాబా దేవుడే అని బల్లగుద్ది వాదించారు. ఇలా చేసినటువంటి వీడియోకి నేను ఒక కౌంటర్ వీడియో చేసి ఆయన ఓపెన్ డిబేట్కి ఆహ్వానించాను. కానీ ఆయన దానికి ఎటువంటి స్పందన కూడా మనకి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మధ్య నేను ఆయన ఛానల్ని కొంచెం గమనిస్తూ ఉంటే ఆయన ఛానల్లో కొంతమంది ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేశారు. దానికి ఆయన తన అఫీషియల్ యూట్యూబ్ హ్యాండిల్ నుంచి రెస్పాన్స్ ఇచ్చేశారు. అవి చూస్తే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి. ఒకసారి మీరే చూడండి. నేను చాలామంది వరకు పాజిటివ్గానే ఆయన వీడియోలు చూసి ఎంతోమంది అమాయకులైన సామాన్య హిందువులు సాయిబాబా ఒక ముస్లిం ఫకీరు అన్న అనుమానం ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు సాయిబాబా ముస్లిం ఫకీర్ కాదు, ఆయన దత్తాత్రేయ అవతారము అని విశ్వసించడం ప్రారంభించారు. చూసారా, హిందూ సమాజాన్ని సరైన దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థితి ఒక పొజిషన్లో ఉండే వాళ్ళందరూ సొంత ప్రయోజనాల కోసం ఏ విధంగా ధర్మాన్ని భ్రష్టు పట్టించి ధర్మానికి హాని చేస్తున్నారు, గ్లాని చేస్తున్నారు. మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయవద్దంటారే. అలా వీళ్ళు మంచి చేయకపోగా చెడు మాత్రం పుష్కలంగా చేస్తూ ఉన్నారు. చూడండి, చాలా బాగా క్లియర్ చేశారు సార్, మీకు మనఃపూర్వకమైన నమస్కారాలు. అంటే సాయిబాబా దేవుడా కదా సందేహంగా ఉంటే ఆయన క్లియర్ చేశాడంట. చాలా బాగా చెప్పారు, మంచి వివరణ ఇచ్చారు అంటూ ఎంతోమంది అక్కడ మనకి కామెంట్లో రాశారు. దీనికి కొంతమంది మాత్రం ఘాటైన విమర్శలు చేశారు. రాఘవేంద్ర స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఇదే కాలానికి సంబంధించిన వాళ్ళు కదా, సాయిబాబా కాలానికి సంబంధించిన వాళ్ళు కదా, ఒక 100-200 సంవత్సరాలు అటు ఇటు. కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, రమణ మహర్షి, తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి వీళ్ళందరూ అదే కాలానికి సంబంధించిన వాళ్ళు కదా.
వీళ్ళు దేవుళ్ళుగా పూజించనోయ్ మనం అంటే ఎంతో మంది మహానుభావులు ఉన్నారు సాయిబాబా కంటెంపరరీస్ గా వాళ్ళందర్నీ మనం పూజించడం లేదు కనీసం వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తించడం లేదు కూడా కానీ సాయిబాబాని ఎందుకు పూజిస్తున్నాము అప్పుడు యేసు ప్రభువు కూడా ఒక అవధూత అవుతాడు అదే విధంగా అల్లా కూడా మనకి దేవుడే అవుతాడు కదా ఆయనని కూడా అల్లాని కూడా ఒక అవతారం అనుకోవచ్చు యేసు ప్రభువుని కూడా ఒక అవతారం అనుకోవచ్చు కదా అని చంద్రశేఖర్ గారు ప్రశ్నించారు కానీ దానికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు మన నండూరి గారు కానీ ఆశ్చర్యంగా నండూరి గారు కొన్నిటికి రెస్పాండ్ అయ్యారండి గురువు గారు మీరు చెప్పినవి నిజమేమో అవ్వచ్చు కానీ ఈ సాయిబాబా గురించి కానీ మీరు చెప్పొద్దు సాయి మన హిందువుల్ని ఎక్కడా పూజించినట్లు కానీ హిందూ దేవీ దేవతలు గొప్పవాళ్ళని వాళ్ళని పూజించమని ఎక్కడా చెప్పలేదు కదా మీరు దయచేసి ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేయొద్దు అని ఒక ఫాలోయర్ మొహం మీద కొట్టారు దానికి వెంటనే రిప్లై ఇస్తూ ఎక్కడా లేదంటే మీరు ఎప్పుడైనా ఆయన చరిత్ర చదివారా లేదా యూట్యూబ్ వీడియోలు చూసి చెప్తున్నారా అని నండూరి అఫీషియల్ హ్యాండిల్ నుంచి రెస్పాన్స్ వచ్చింది ఒక్కసారి చూడండి నండూరి గారు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు అటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మీరు ఏమైనా చెప్పినప్పుడు ఇప్పుడు ఆయన ఏమన్నాడు సాయిబాబా హిందూ దేవుళ్ళని పూజించినట్టు ఆధారం లేదు అన్నాడు అన్నప్పుడు ఇదో పలానా సత్చరిత్రలో పలానా పేజీలో పలానా దగ్గర ఇలా హిందూ దేవుళ్ళని పూజించాడు ఆయన ముస్లిం కాదు ఆయన హిందూ అని రెఫరెన్స్ ఇచ్చి మీరు మాట్లాడాలి మీరు రెఫరెన్స్ ఇవ్వకుండా ఆయన్ని రెఫరెన్స్ ఇవ్వమన్నట్టుగా ఇలా ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం ఇంకా చూడండి నండూరి గారి పైత్యం ముస్లిం దండయాత్ర జరిగినప్పుడు హిందువులు ముస్లిములుగా మతం మార్చుకుంటే స్త్రీల స్థానాలు కోసే మతం మార్చుకోకుంటే స్త్రీల స్థానాలు కోసేసేవారంటే అందులో సాయిబాబా గారి తండ్రి కూడా ఉన్నారని విన్నాను అది నిజం కదా సాయిబాబా ఎప్పుడు సబ్కా మాలిక్ ఏఖై అన్నారు మరి ముస్లిములకు సాయిబాబా ప్రధాన దేవుడు ఎందుకు కాలేదు నిజంగానే ఇతను రాసింది ఇక్కడ నిజమండి పిండారీ వార్స్ అని చెప్పి కొన్ని యుద్ధాలు జరిగాయి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను ఆ పిండారీ వార్స్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ పిండారి తురక మతోన్మాదులు మీద జరిగిన యుద్ధమే ఈ పిండారి వార్స్ అనేవి ఈ తురక మతోన్మాదులు హిందువుల్ని దోచుకోవడము తర్వాత హిందువుల్ని చంపడము హిందూ స్త్రీల్ని రకరకాలుగా హింసించడం వంటివి చేసేవాళ్ళు అటువంటివి జరిగినట్టు మనకు ఆధారాలు కూడా ఉన్నాయి ఈ సాయిబాబా ఒక ఆఫ్ఘనిస్తానీ పిండారి వీళ్ళ తండ్రి ఒక ఆఫ్ఘనిస్తానీ పిండారి దారి దోపిడి దొంగ అది మనకి చారిత్రాత్మకమైనటువంటి రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇతను రాసింది నూటికి నూరు పాళ్ళు సత్యం ఇక్కడ వెంటనే ఆయన ఏమి రెస్పాన్స్ మొదటి భాగం ఒక పెద్ద ఆయన ఏమి ఆధారం లేకుండా కల్పించిన విషయం ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పినప్పుడు అవి నిజమా కాదా అని పరిశీలించకుండా ఆధారాలు లేవని కొట్టేస్తారు నండూరి గారు అసలు మీరు చెప్పే కట్టుకథలకి ఆధారాలు ఏమిటి సాయిబాబా మహిమను చేశాడని మీరు ఆధారాలు చూపించండి ఆ ఒక సచ్చరిత్ర పుస్తకం పక్కన పెట్టేసి రెండవ భాగం ఒకవేళ మీరు చెప్పిందే నిజమై ఉంటే ముస్లిములు ఆయన్ని గౌరవించలేదంటే ఆయన ముస్లిం కాదని వాళ్ళు అనుకున్నట్లేగా ఇక మీకు సమస్య ఏమిటి చూసారా ఇప్పుడు సాయిబాబాని హిందువులు దేవుడిగా పూజించాలి ఆయన దేవుడని చెప్తున్నారు అన్నట్టుగా ఇతను చెప్పాడు అరే ఆయన సాయిబాబా అల్లా మాలిక్ అన్నాడు అల్లా మాలిక్ అంటే అందరు దేవుళ్ళు ఒక్కటే అని తప్పుడు అర్థాలు చెప్తున్నావు నువ్వు సరే అలాగన్నప్పుడు మనం ఆయన్ని మన దేవాలయాల్లో దేవుడిగా పూజిస్తున్నప్పుడు కనీసం వాళ్ళ దర్గాల్లో అయినా సాయిబాబా బొమ్మ పెట్టి వాళ్ళు పూజలు చేస్తే బాగుంటుంది కదా అని ప్రశ్నిస్తే ఓహో అలా పూజించడం లేదంటే ఆయన ముస్లిం కాదు అప్పుడు ముస్లిం కాదప్పుడు ఆయన హిందువే అప్పుడు పూజించుకో ఇక నీకు వచ్చిన నష్టం ఏంది అన్నట్టుగా వితండవాదం చేస్తున్నారు నండూరి గారు తర్వాత నండూరి గారిని నేను దైవంగా భావిస్తాను ఆయన చెప్పే ప్రతి విషయం అక్షర సత్యంగా భావిస్తాను నిజం చెప్పాలంటే ఈయన వల్ల వెలువడిన విషయాలు పాటిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు అరుణాచలం గురించి నండూరి గారు చెప్పినవన్నీ విని ఆ స్థలాల గురించి పెద్ద వీడియో ముందు పెట్టుకునే నన్ను అడిగారు ఆయనకు సందేహం అడిగాను తప్పు అయితే నన్ను క్షమించండి అని ఆ ఫాలోయర్ గారు ఇలా రిప్లై పెట్టారు నండూరి గారు మీరు ఇంత మంచి పొజిషన్లో ఉండి ఇలా అడ్డదిడ్డాలుగా అబద్ధాలు చెప్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇంకొక కామెంట్ చూడండి మసీదు చర్చిల్లో ఈయన ఫోటోలు ఉండవు
వారికి లేని సమానత్వం హిందువుల మీద బలవంతంగా మీలాంటి అబద్ధాల కోర్లు రుద్దడం కరెక్ట్ కాదు, సాయిబాబా దేవుడని ఇలా ప్రచారం ఎందుకు అని చెప్పేసి, సాయి పేరు ముస్లింకు క్రిస్టియన్లు ఎందుకు పెట్టుకోరు, ముస్లింలు సాయి ఏసని ఇంకా సారీ ముస్లింలు సాయి అల్లా అని సాయి మొహమ్మద్ అని ఎక్కడ పేర్లు పెట్టుకోరు. అదేవిధంగా క్రైస్తవులు కూడా సాయి ఏసయ్య అని ఏసయ్య సాయి అని సాయి మరియమ్మ అని పేర్లు పెట్టుకోరు. కానీ హిందువులు మాత్రం సాయి గణపతిని సాయి కృష్ణని ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇదేమి దరిద్రం అని ప్రశ్నిస్తే, మసీదుల్లో చర్చుల్లో వాళ్ళు హిందువు అనే నమ్మే ఏ మహాత్ముడి ఫోటోలు ఉండవు, అంటే ఆయన ముస్లిం అని వారు నమ్మడం లేదు. ఇక ముస్లిం అని మీకెందుకు అనుమానం, మహాత్మునికి ఒక కులానికో ఒక మతానికో అంటగట్టకండి, ఆత్మస్థాయిలో ఉన్నవాళ్ళు శరీర స్థాయిలోని ప్రజ్ఞ కాదది, ఇలా అర్థం కాని పదాలు ఇలా ఏదేదో పెద్ద పెద్ద జాగన్స్ వాడేసి ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని ఏదో విధంగా సాయి మతంలో చేర్చేసి ఈయన కూడా ఆ సాయి మతం నుంచి ఒక ఏదో కొంత స్వలాభం పొందాలని చేసే ప్రయత్నం తప్పితే ఇంకేమీ లేదు. మనం ఇంకో కామెంట్ చూద్దాం. నమస్తే సార్, మీ వీడియోలు అన్నింటినీ నేను ఏకీభవిస్తాను, కానీ ఈ సాయిబాబా వీడియో మాత్రం మీరు చెప్పేది అబద్ధమే అంటూ ఉన్నారు. ఇలా సాయిబాబాను దేవుడిగా నిరూపించడానికి చెప్పినట్టే ఉంది, కానీ ఇంకేమిటి లేదు. ముస్లింస్ ఎవరూ సాయిని దేవుడిగా ఒప్పుకోరు, కానీ మీరు ముస్లింస్ కూడా గుడికి వస్తారని చెప్పారు, నేను ఎక్కడా చూడలేదని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. దానికి రెస్పాండ్ ఇస్తూ చాలా పెద్ద కామెంట్ రాశారు, సాయిబాబా గారు తాను దేవుణ్ణని ఎప్పుడూ చెప్పలేదు, నన్ను పూజించవద్దు, ఈ స్తంభాన్ని పూజించండి అని చెప్పారు. కృష్ణాష్టమి రోజు పల్లకీలో దైవాన్ని పెట్టి నేల మీద ఆయన నడిచేవాళ్ళు గురువుని పూజించడం కన్నా వాళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే సంతోషిస్తారు. సాయిబాబా గారు కానీ మిగతా అవధూతలు కానీ దత్త ఉపాసన చేయాలి, గురుచరిత పారాయణ చేయాలంటే ఏదేదో రాసుకుంటా వచ్చారు. మహమ్మదీయులు అక్కడికే కాదు, వేములవాడ అరుణాచలం చాలా ప్రదేశాలకు రావడం నేను చూశాను, బెంగళూరులో ఉన్న చాలా సాయి మందిరాలకు వస్తారు, అందులో ఆశ్చర్యం ఉంది, వస్తే తప్పేమిటి అని. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటి, ఈ వీడియోలో మీరు చెప్పినవన్నీ అబద్ధాలు, దానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి ఆయన అడిగారు. ఇంకా అంతేకాకుండా ముస్లింస్ సాయిబాబాను దేవుడిగా ఒప్పుకోవడం లేదని చెప్పారు. అది నూటికి నూరు పాళ్ళు వాస్తవం. ఒప్పుకోనుంటే వాళ్ళు మసీదుల్లోనూ దర్గాల్లోనూ సాయిబాబా ఫోటో పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకోవడం లేదు. ఆయన పేరు పెట్టుకోవాలి, పెట్టుకోవడం లేదు. మరి ముస్లింలకు లేని ఈ దురద హిందువులకి ఎందుకు, హిందువులు తమ దేవాలయాల్లో సాయిబాబా బొమ్మలు ఎందుకు పెట్టుకోవాలి, ఫోటోలు ఎందుకు పెట్టుకోవాలి, సాయి అనే పేరు ఎందుకు పెట్టుకోవాలి, ఒకసారి ఆలోచించండి. చూడండి ఇంకొక కామెంట్, గురువు గారు సాయిబాబా గారు హిందూ దేవుళ్ళకు చెందినవాడు కాదు, ముస్లింలు వాడిని మనకు అంటగట్టారు. అలాగే గుంటూరులో కూడా మస్తాన్ దర్గా ఉంది, అది హిందువుల ఆధ్వర్యంలో పూజలు జరుగుతాయి, ఎందుకు మీరు లోతుగా విశ్లేషణ చేయండి. సాయికి రాముణ్ణి అంటగట్టేసి సాయిరామ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు, తప్పు కదా అన్నారు. నాయన, గుంటూరు వాళ్ళ మస్తాన్ గారైనా సాయిబాబా గారైనా మనకన్నా చాలా గొప్ప వాళ్ళ అవధూతలు. నండూరి గారు మీకు కొంచెం గట్టిగానే పరుష పదజాలంతో చెప్పాల్సి వస్తుంది, ఆ గుంటూరులో మస్తాన్ గాడికి కూడా అవధూత అనే బిరుదు ఇచ్చేసి మీకు నోటికి వచ్చింది వాగేసి ఏదో మీ స్వలాభం కోసం ఇలా హిందువులను తప్పుదారి పట్టించాలంటే దయచేసి మీరు ఇలాంటి తప్పులు చేయొద్దు, మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే సైలెంట్గా రిప్లై ఇవ్వద్దు. ఇలా మీరు ఒక అఫీషియల్ హ్యాండిల్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి సాయిబాబా దేవుడు సాయిబాబాని పూజించండి చెప్పడమే కాకుండా ఏ అక్కడక్కడ ఉండే ఈ తురక మతోన్మాదుల్ని కూడా మహానుభావులని మహాత్ములని అవధూతులని కనుక సంబోధిస్తే ఇక మీకు చాలా స్ట్రాంగ్ డోసే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు మతానికి అతీతమైన స్థాయిలో ఉన్న దివ్యాత్మలు, నీకు ఇష్టం లేకపోతే వదిలే, అనుసరించే వాళ్ళని అనుసరించని నీకు నష్టం లేదు కదా అంటూ ఈయన ఒక సెక్యులర్ ఉపన్యాసాలు చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇంకొక కామెంట్ చూద్దాం. గురువుగారు మీకు నమస్కారం, బాబా గారి గురించి వివరంగా చెప్పారు, మీకు ఉన్న పరిజ్ఞానం మరియు వాక్చాతుర్యంతో గొప్పగా చెప్పారు, కానీ మీరు లోతుగా పరిశీలించకుండా జనాల్లో ఉన్న అపోహలను మాత్రం తొలగించేలా చెప్పారు అని ఆయన కూడా కొంత అసంతృప్తి వెళ్ళగక్కాడు. దీనికి ఆయన రిప్లై ఇస్తూ, మాయాబజార్ సినిమా బాగానే ఉంది, శ్రీకృష్ణుడు పుట్టడం
రుక్మిణి కళ్యాణం అవేవి చూపించలేదు, ఇంకా లోతుగా పరిశీలించి తీసుంటే బాగుంది అన్నట్టుగా చెప్పావు. నేను ఏదో ఒక విధంగా సాయిబాబాని దేవుణ్ణి చేసేదానికి ఈ వీడియో చేశాను, అంతేగాని సాయిబాబా గురించి మొత్తం చెప్పాలంటే ఎలాగా అని ఈయన మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఒకసారి ఇది చూడండి, సాయి మరణించిన తరువాత కొద్ది సంవత్సరాలకే బెంగాల్లో ఇంకా పాకిస్తాన్ కాశ్మీర్లోనూ అతి భయానకమైన మారణకాండలు జరిగాయి. వేలాది మంది హిందువుల్ని ఊచకోత కోశారు, వేల మంది ఆడవారిని భయానకంగా సామూహికంగా మానభంగాలు చేసి చంపారు. అతి ఘోరమైన నరమేధం జరిగింది, హిందువుల రక్తం ఏరులై పారింది. ఇక నీచ బ్రిటిష్ వాళ్ళ అరాచకాలకు లక్షల మంది హిందూ ముస్లింలు బలైపోయారు. సాయి బతికి ఉన్న రోజుల్లోనే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, అందులో కోట్ల మంది చనిపోయారు. సాయి బతికి ఉన్న కాలంలోనే నీచమైన బ్రిటిష్ వాళ్ళు లక్షల మంది హిందువులను మానభంగం చేసి ఊచకోత కోశారు. ఇన్ని ఘోరాతి ఘోరమైన మారణ హోమాలు నరమేధం జరుగుతూ ఉంటే మరి మన సాయి ఎక్కడున్నాడు? తన గ్రామంలో ఒక దర్గాలో హాయిగా కూర్చొని మటన్ బిర్యానీలు చేసుకొని తింటూ ఉన్నాడు. ఇక దీనికి సమాధానం చెప్పండి అంటూ ఒక ఆయన ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పారు చూడండి, రావణాసురుడు హిరణ్యకశిపుడు ఎన్నో వందల ఏళ్ళు ఎంతోమంది మునుల్ని భక్తుల్ని ఊచకోత కోస్తూ ఉంటే నారాయణుడు ఎందుకు చూస్తూ కూర్చున్నాడు? ఇక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకొని డొంకతిరుడుగా ఇంకా తప్పుడు ప్రశ్నల్ని వేస్తున్నారు మన నండూరి గారు. అది ఆలోచించండి, మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది, ఏం దొరుకుతుందండి? మీ బొంద అవధూతలు సామాన్యంగా అధర్మాన్ని శిక్షించి ధర్మ సంస్థాపన చేయడానికి కాదు వచ్చేది, సాధకుల్ని సరైన దారిలో నడపడానికి. ఆహా, అద్భుతమైన ఉపన్యాసం చెప్పారండి. ఈయన ఏమంటాడు? సాయిబాబా దత్తావతారం అంటాడు. ఈయన ఏమంటాడు? సాయిబాబా సాక్షాత్తు దేవుడు అంటాడు. సాయిబాబా భక్తుల్ని రక్షిస్తాడు, ఇంకా దుర్మార్గులను శిక్షిస్తాడు అంటాడు. ఆయన అవతారం అంటాడు. అవతారం యొక్క ఉద్దేశం ఏమిటని భగవద్గీతలో స్పష్టంగా రాసింది, అధర్మ పరుల్ని శిక్షించడం, ధర్మాత్ముల్ని రక్షించడం, ఇది అవతారం యొక్క ప్రధానమైన ఉద్దేశం. మరి మీరు సాయిబాబా ఒక అవతారం అన్నప్పుడు సాయిబాబా ఆమె రెండు పనులు చేయకుండా దర్గాలో కూర్చొని మేకలు కోసుకొని మటన్ బిర్యానీ తింటూ ఉంటాడు, అదే ఆయన చూపించినటువంటి అవతార లక్ష్యమే? ఒకసారి సమాధానం చెప్పండి. ఇంకా కింద మనకి ఇంకొక కామెంటు, ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం మన ఋషులు శాస్త్రాల్లో భవిష్య మహాపురాణం వంటి ఎన్నో గ్రంథాల్లో రాజులు చక్రవర్తుల గురించి చాలా విపులంగా రాశారు. ఇంకా హిందూ ముస్లింలు ఇలా రకరకాలుగా ఆదిశంకరులకే ఆదిశంకరాచార్యుల గురించి ఈయన చెప్పారు. ఆదిశంకరాచార్యులు ఒక శంకర సాక్షాత్తు శంకరుని యొక్క అవతారమే అందరూ భావిస్తారు. అటువంటి ఆది శంకరాచార్యులకి ఎక్కడా దేవాలయాలు లేవు, ఆయనకే పూజలు లేవు, మరి ఈ తురక సాహిబుకి గుళ్ళు పూజలు అవసరమా అని అడిగారు. అడిగితే భవిష్య పురాణంలో చెప్పని వాళ్ళు యోగులు కాదు అని భవిష్య పురాణంలో ఎక్కడుందో ఆయనకు చూపించాలంట. భవిష్య పురాణంలో చెప్పిన వాళ్ళకే ఇక్కడ పూజలు లేవు, మరి భవిష్య పురాణంలో చెప్పనటువంటి ఈ సాయిబాబా అవతారానికి పూజలు దేవాలయాలు ఎందుకు? అంటే భవిష్య పురాణంలో లేని వాళ్ళకి పూజలు చేయకూడదని ఈయనకి మనం రుజువు చూపించాలంట. భవిష్య పురాణం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో పుట్టిన యోగుల జాబితా తయారు చేయండి, కొన్ని వేల మంది ఉంటారు, అందులో ఎంతమంది భవిష్య పురాణంలో ఉన్నారో టిక్ చేయండి, మీ ప్రశ్నకు మీకే సమాధానం దొరుకుతుంది. ఈయన చెప్పే సమాధానాన్ని డొంక తిరుగుడుగా భలే తమాషాగా ఉంటాయి, అన్నింటికీ కూడా ఈయన తప్పుడు అర్థాలు చెప్పి చివరికి మనల్నే ఒక వెధవల్లాగా చిత్రీకరిస్తూ ఉంటారు. ఇది నండూరి గారి ఆధ్యాత్మిక స్థాయి, ఇది నండూరి గారి జ్ఞానం, నండూరి గారి భండారం అంతా ఆయన ఇచ్చిన ఈ సమాధానాలు చదివిన వాళ్ళకి ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఇక ఈ నండూరి గారు భక్తి టీవీలో వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి మిగతా హిందువుల్ని కూడా చెడగొట్టడం అవసరమా? నండూరి గారు ఒక ఆధ్యాత్మికవేత్తగా చలామణి అవుతూ బయట ఉపన్యాసాలు ఇచ్చి హిందువుల్ని తప్పుదారి పట్టించాల్సిన అవసరం ఉందా? మీరు కామెంట్ చేయండి. హరి ఓం.